మౌన పోరాటం. నేను చూస్తాను నక్షత్ర దుర్గని ఏం చేస్తుందో. నేను చూస్తాను దుర్గకి చెడు జరుగుతుంటే అది చూసే ఛాన్స్ నేనెందుకు పోగొట్టుకుంటాను. అందుకే నేను వచ్చేశాను. వస్తున్నా. ఆ ద్వారకా, అవును ద్వారకా, ఆ వచ్చాం. నేను అత్తయ్య గుడికొచ్చాం. వచ్చేస్తాం, త్వరగా వచ్చేస్తాం. సరే ద్వారకా. సరే సరే ద్వారకా, తర్వాత మాట్లాడతాను. మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నానండి, మీ మీద అనుమానంతో మేము ఈ పని చేయట్లేదు. మా బంగారు నగ ఒకటి పోయింది, అదెవరు తీశారో తెలీదు, కానీ ఎవరో ఒకరు తీసుంటారు. అందుకే అందరు బ్యాగ్లు చెక్ చేస్తాం, తప్పుగా అనుకోకండి. దయచేసి మమ్మల్ని బ్యాగ్లు చెక్ చేసుకునివ్వండి. బాబు చెక్ చేయి బాబు. ఏమండి, మీరు కూడా చెక్ చేయండి. అలాగే. ఏమండి, మీ బ్యాగ్ చూపించండి. వసంత, ఇది నా తప్పు, నువ్వు బాధపడద్దు. ఏవండి దుర్గా గారు, మీ బ్యాగ్ ఇవ్వండి. అమ్మా నక్షత్ర, భలే ప్లాన్ చేసావు, దుర్గ దొరికేసింది. ఆగండి అల్లుడు గారు, మీరేం చేస్తున్నారో మీకేమైనా అర్థమవుతుందా? తన దుర్గ, ఈ దుర్గను అనుమానిస్తే సాక్షాత్తు కొండ మీద కనక దుర్గమ్మని అవమానించినట్టే. దుర్గ బ్యాగ్ మాత్రం వెతకొద్దు. వసంత, ఇది కరెక్ట్ కాదు. ఇతను అందరి బ్యాగ్లు వెతుకుతున్నప్పుడు నా బ్యాగ్ను మాత్రం ఎందుకు వెతకద్దు? వెతకనివ్వు. లేదు దుర్గా, నువ్వేంటో నాకు బాగా తెలుసు. నిన్ను రమ్మని పిలిచింది నేను, ఇప్పుడు నీ బ్యాగ్ వెతికితే నన్ను నేనే అవమానించుకున్నట్టు. వద్దు దుర్గా, వద్దు. ఏంటండి ఇది, ఇక్కడ ఇంతమంది బ్యాగులు వెతికారు, ఎవరి బ్యాగుల్లోనూ నగలేదు, మిగిలిందే ఆవిడ బ్యాగ్ ఒక్కటే. అది కూడా వెతకకుండా వదిలేస్తే వీళ్ళందరినీ అవమానించినట్టే కదా. అవును వసంత, నీ స్నేహితురాలే చెప్తుంది కదా వెతకమని, వెతుకుదాం. అవునండి వెతుకుదాం. వెతుకు బాబు. అది కాదు దుర్గా, నువ్వు ఊరుకో వసంత, వెతకని. ఏముంది బాబు చూడు. నగ,
నా బ్యాగ్లో ఎలా? ఏంటండి అత్తయ్య గారిది? నా స్నేహితురాలు అంత కాదు ఇంత కాదు అమ్మవారంత అన్నారు. ఇప్పుడేమైంది? మీ వస్తువు తీసింది ఆవిడే, దొంగ ఆవిడే అయింది. నోటికేది వస్తే అది మాట్లాడుకు. మా అత్తయ్య ఎలాంటిదో నీకు తెలియకపోతే మీ అత్తయ్యని అడిగి తెలుసుకో. అంతేకాని ఆవిడ నగ తీసిందని అన్నావంటే మర్యాదగా ఉండదు. అమ్మా అవతి, తప్పమ్మా, నువ్వు అలా మాట్లాడడం తప్పు. దుర్గగారి బ్యాగ్లోనే నగ దొరికింది కదా, దుర్గగారే దొంగతనం చేశారని చెప్పడానికి ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలమ్మా? చూడండి, నాకు అనవసరంగా కోపం తెప్పించుకోండి. నా అత్తయ్య నిప్పు లాంటిది, ఆవిడ మీది లాంటి మరకలు అంటించడానికి ప్రయత్నిస్తే ఏం చేస్తావు? చెప్పు ఏం చేస్తావు? ఆవిడ దొంగతనం చేసి నిజమేగా, అందులో మేము క్రియేట్ చేసింది ఏం లేదుగా. తప్పు మీ అత్తయ్యది పెట్టుకుని మా మామయ్య మీద రెచ్చిపోతున్నావు? అసలు మా అత్తది తప్పంతా, ఏదో గొప్ప మనిషిని పిలుస్తున్నానని అనుకుని ఈవిని పిలిచింది. ఈవిడ బుద్ధి ఇలా మారిపోతుందని మా అత్తయ్యకి ఎలా తెలుస్తుంది పాపం? అయినా ఈవిడేదో నిజంగా తప్పేం చేయనట్టు. అవును, నా అత్తయ్య తప్పు చేయదు, ఎన్నటికీ తప్పు చేయదు. భలేదాని అవంతి, ఇప్పుడు దుర్గ దొంగతనమే చేయనట్టు చెప్తున్నావేంటి? ఇంతకు ముందు ఆవిడ కొన్ని కోట్ల రూపాయలు దొంగతనం చేయలేదా? ఆ విషయానికొస్తే ఆవిడ కొడుకే అరెస్ట్ చేశాడు కదా.